హాయ్ హలో వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ. కీలకమైన రెపో రేట్, రివర్స్ రెపో వడ్డీ రేటు విషయంలో కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వరుసగా 6వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా 6.50% కొనసాగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి ఇదే రేట్ను ఆర్బీఐ కొనసాగిస్తుంది. వృద్ధికి ఊతమివ్వడం, ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి దాటకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రెపో రేట్ విషయంలో సర్దుబాటు వైఖరిని పాటించాలని 6 ఎంపీసీ సభ్యుల్లో 5 అభిప్రాయపడ్డారని చెప్పారు. ధరల పెరుగుదలను నిరంతరం పరిశీలించనున్నట్టు శక్తికాంత దాస్ చెప్పారు. కాగా 2024-25 మధ్యంతర బడ్జెట్ను సమర్పించిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక విధాన సమావేశం ఇదే కావడం గమనార్హం. డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం లేదా రీటైల్ ద్రవ్యోల్బణం 4 గరిష్ట స్థాయి 5.69% నమోదయ్యింది. పప్పులు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలతో సహా వివిధ ఆహార పదార్థాల ధరలు పెరుగుదల ఇందుకు ప్రధాన కారణమయ్యింది.